ఇరవై నెలల పాలనకి ఒక రెఫరెండంగా తీసుకుంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి. జగన్ని ఈవేళ గెలిపించింది నిమ్మగడ్డ. చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డను అడ్డం పెట్టి కొట్టాలనుకున్న దెబ్బ జగన్కి ఫెచ్చింగ్ అయ్యింది. తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చిందో ఈయన కూడా ఇంకా తగ్గినట్టుగా అనిపించింది. కాంగ్రెస్ చంద్రబాబు ఈ బ్యాచ్ అంత ఒక్కటే, జగన్ ఒక్కటే ఒకడు, ఈయన పదే పదే తొక్కుతున్నారు అన్న కసి నేను ఎలక్షన్స్లో అంతే. మొదట చాలా సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ, అదే ఎన్నికల సంఘం మీద, అదే ఎన్నికల కమిషనర్ మీద రివర్స్ అయిన సందర్భం. వాళ్ళు రక్తం కోసినా కూడా పసుపు వస్తుంది, అంత వీరాభిమానం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు అసలు చంద్రబాబు గారు పొరపాటున కనుక కత్తితో ఎవరికైనా దెబ్బ తగిలిందంటే చూసుకోనక్కర్లేదని ఆయన కొడతారు. పంచాయతీ ఎన్నికల్లో ఊహించిన విధంగా జనసేన పుంజుకుంది. ఈయన అగ్రెసివ్నెస్ వైసీపీకి వరమైంది. ఎందుకు అంటే ప్రజలు టీడీపీ ఫిక్స్డ్ ఓట్ని ఏం కొల్లగొట్టలేదా జనసేన? పవన్ తిరిగినప్పుడు రాని ఓటు ఇప్పుడు వచ్చింది. జిహెచ్ఎంసీలో కనిపించిన ఆ ఇది ఎక్కడ ఎందుకు కనిపించలేదు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే చంద్రబాబు గారి పిఏతో సమానం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుంది. పవన్ని తిట్టే బాబు వద్దు, పవన్ని తిట్టే తెలుగుదేశం వద్దు, బీజేపీని తిట్టే తెలుగుదేశం వద్దు, మోడీని తిట్టే తెలుగుదేశం వద్దు. వీర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగన్ కేసారు, వీర జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ కేసారు. పట్టణ పోరులో కూడా ఇదే తరహా ప్లేస్మెంట్ కంటిన్యూ అవుతుందా? బీజేపీ బ్రాకెట్లో తెలుగుదేశం బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో కాంగ్రెస్ బ్యాచ్, బీజేపీ ఒరిజినల్ బ్యాచ్, ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ఇంకా వల్ల కావాలి. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఎట్టకేలకు ఇష్టంతోనో అయిష్టంతోనో పంచాయతీ ఎన్నికల పోరైతే పూర్తయిపోయింది. నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అయితే ఒక రకంగా సక్సెస్ అయ్యారా? ఆ ఎన్నికల నిర్వహణ సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు ఒక పక్క ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ కానివ్వండి, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ఈసారి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి కనిపించిందా? మధ్య మధ్యలో అక్కడక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఏ విధంగానైతేనో ఎన్నికలైతే పూర్తి చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్. అసలు పంచాయతీ ఎన్నికల పోరులో ఓవరాల్గా ఏం జరిగింది, ఎటువంటి విశ్లేషణ చేయొచ్చు దీని మీద, ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారు విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఓవరాల్గా అసలు జరగవేమో అనుకున్న ఎన్నికలు రెండు మూడు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేయడం చాలానే జరిగినాయి. మనం చూసుకుంటే ఏకగ్రీవాల మీద బలవంతపు ఏకగ్రీవాలు, ఆరోపణలు ఇవన్నీ. అయితే ఇందులో ప్రధానంగా ఫస్ట్ నిమ్మగడ్డ గారి పాత్రని ఎలా చూడాలి? ఆయన సంతృప్తి చెందొచ్చు, ఎందుకంటే పాత రోజులలో జరిగిన స్థానిక ఎన్నికలతో కంపేర్ చేస్తే ప్రశాంతంగా జరిపినట్టు. ఎందుకంటే గతంలో బాంబు దాడులు, ఊచకోతలు, రిగ్గింగులు, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవడాలు ఇట్లాంటి అనేక సంఘటనలు జరిగాయి, రాయలసీమ ప్రాంతంలో కానీ, పల్నాడు ప్రాంతంలో కానీ. ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే చిన్నపాటి సంఘటనలు. ఇప్పుడు మామూలుగా మనం పత్రికా భాషలో చెదురుమదురు సంఘటనలు అంటాం, ఇప్పుడు జరిగినవన్నీ చెదురుమదురు సంఘటనలు, అంతకు మించిన బీభత్సమైన సంఘటన. అంతే, అది అస్సలు అవి తప్పా కాదా అంటే తప్పే, కానీ పెద్ద తప్పుతో పోల్చుకుంటే చిన్న తప్పివి. కాబట్టి ఆయన ఆ రూట్లో చూసుకున్నప్పుడు సక్సెస్ అయినట్టు, ఆయనతో పాటు పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే సరే, గ్రౌండ్ లెవెల్లో ఒక మాట చెప్తారు, అక్కడ బెదిరించారండి, ఇక్కడ బెదిరించారు. అది ప్రతి ఎన్నికల్లో ఈ అధికార పక్షానికి పోలీసులు పనిచేయడం అనేటువంటిది, వాళ్ళ తరపున వ్యవహరించడం అనేటువంటిది, అది అందరూ చేయరు. ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పోలీస్ ఆఫీసర్లు ఆ పని చేస్తారు, అది కూడా పై ఉన్నతాధికారులు కాదు, స్థానికంగా ఉండేటువంటి సిబ్బంది వాళ్ళు చేస్తూనే ఉంటారు. తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు, తెలుగుదేశానికి ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర గారు కేసేంది, పెద్ద ఆఫీసరే చేసుకున్నటువంటి, అట్లాగే ఉంటాయి. కాబట్టి అది పొక్కన పెడితే ప్రశాంతంగా జరిగినాయి. అంటే ప్రభుత్వం వద్దన్న, ప్రభుత్వం వద్దనుకున్న, అధికారులు సహకరిస్తారో సహకరించరో అని ఎన్ని అనుమానాలు, అది పట్టుదల అనుకోవాలో మొండి పట్టుదల అనుకోవాలో, నిర్వహించాలి అనుకున్నారు నిమ్మగడ్డ గారు, నిర్వహించేశారు.
అంటే అది ఆయన సక్సెస్ మనం ఇందులో ఏమన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వాన్ని దారికి తెచ్చారు. రాజ్య అంటే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకి మధ్యన ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి గ్యాప్ దాన్ని సరిగ్గా వాడారు. ఈయనుండగా ఎన్నికలు నిర్వహించకూడదని అధికారపక్షం భావించింది, నేనుండగానే నిర్వహించాలని వీళ్ళు అనుకున్నారు. అది ఈయన కోరిక నెరవేరింది. అది జ్యుడిషియరీ వల్ల ప్లస్ ఈయన రాజ్యాంగబద్ధ వ్యవస్థ వల్ల ఆ విషయంలో ప్రభుత్వానికి సాధ్యం కాలే, ఫెయిల్ అయింది. వాళ్ళకున్న సర్వశక్తులు వడ్డుదామనుకుంటే ఆ వడ్డేదేదో ఎన్నికల్లో వడ్డాలి కానీ రాజ్యాంగ వ్యవస్థలు జోలికి పోకూడదు అన్నటువంటి సంకేతం ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఈయన సక్సెస్ అయ్యారు. అది ఆ రూట్లో చూస్తే నిమ్మగడ్డ గారు తన టోటల్గా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి శక్తిని అంతా వాడి సక్సెస్ అయ్యారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాలకు మించి మితిమీరిన అధికారాలు ఉపయోగించారు అనే కామెంట్స్ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి అంటే జోగి రమేష్ గారికి ఇచ్చిన నోటీసులు కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి, తాజాగా కొడాలి నాని గారికి ఇచ్చిన నోటీసులు కానీ పరిధి దాటారా అనే ఇంకా భావించాలా, లేదంటే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగానే ఆయన ఉన్న అధికారాలను ఉపయోగించుకున్నారా? తప్పేం లేదు, ఇద్దరికీ సమానంగా. అక్కడ మళ్ళీ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలో జ్యుడిషియరీ ఏం చెప్పింది, ఆయన ఇచ్చిన ఆదేశాలు తప్పులేదు, మాట్లాడకూడదు ఎవరి మీద, ఎన్నికల కమిషనర్ మీద మాట్లాడకూడదు, ఎన్నికల కమిషన్ మీద మాట్లాడకూడదు, అది ఆయన కోరుకున్నది జరిగింది. సేమ్ టైం ఈయన అతిగా ప్రవర్తించింది టోటల్గా వాళ్ళని బ్లాక్ చేయమని, ఇంట్లో నిర్బంధించమని ఆయనది, తర్వాత ఇటు నానీది కానీ ఇట్లాంటివి అయ్యి ఆపింది. అంటే ఈయన శృతి తప్పినప్పుడు ఈయనకు కూడా అదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే పెద్దిరెడ్డిని కూడా అంతే కదా, పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమన్నారు, దీని మీద కేసు పెట్టమన్నారు. కాబట్టి ఈరోజు ఆటట్లో ఏమి కోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదా, అదే అంటున్నారు. కాబట్టి అక్కడ అదే అంటున్నారు, అక్కడ విచక్షణ అధికారానికి మించి మితిమీరిన అధికారాలు ఉపయోగించారా, లేదంటే అది ఆయన అధికారాల్లో భాగంగానే మనం చూడాలి. ఆయన కొంత ఇద్దరు ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వము అనుభవ రాహిత్యంతో ఉంది, ఎన్నికల కమిషనర్ అనుభవ రాహిత్యంతో ఉన్నారు, ఇద్దరు పాఠం నేర్చుకున్నారు. ఎక్కడ? కోర్టు ద్వారా. కోర్టు ద్వారా అంతే. అంటే వ్యవస్థలలో అనుభవం ఉన్నోడికే ఓటేయాలంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు తప్పించి దేశంలో ఎవరికి ఓటేయకూడదు, ఆ తర్వాత బీజేపీ కమ్యూనిస్టులకే వేయాలి ఓట్లు, ఇంకెవరికి వేయకూడదు. అప్పుడు డెమోక్రసీకి ఇంక అర్థం ఉండదు, ఓన్లీ సీనియర్లు తాతలు ముత్తాతలే వచ్చి పోటీలు చేయాలి. కానీ పబ్లిక్ ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఆ కొత్తదనంలో జగన్కి వచ్చింది, పవన్కి వచ్చింది, లేకపోతే నిమ్మగడ్డ లాంటి వాళ్ళకి అధికారిగా అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు తమ అధికారాన్ని ఎక్కువగా ఊహించుకుంటే నిమ్మగడ్డ కాపారు, తమ చేతిలో ఉన్న పవర్ని ఎక్కువగా ఊహించుకుంటే జగన్ని ఆపారు. అదే రాజ్య మన స్వీట్నెస్ ఆఫ్ డెమోక్రసీ, చక్కటి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో, ఈ వ్యవస్థలు దారి తప్పితే ఇంకొక వ్యవస్థ ముట్టిగా వేస్తుంది. అది ఇద్దరికి వేసి ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయో నేర్పింది. అంటే ఈ పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా చాలా క్లియర్గా కనిపిస్తున్నది, మొదట చాలా అగ్రెసివ్గా వెళ్ళిన ప్రభుత్వం, తర్వాత క్రమంగా నిమ్మగడ్డ నిర్ణయాలకి కాస్తంత అంటే గౌరవించి రాజ్యాంగ వ్యవస్థను తలగ్గింది అనుకోవాలి, ఏదనుకోవాలి వెనక్కి తగ్గింది అనేది. అదే టైంలో మొదట చాలా సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అదే ఎన్నికల సంఘం మీద, అదే ఎన్నికల కమిషనర్ మీద రివర్స్ అయిన సందర్భం అది. అది అది ఎలా చూడాలి? ఆశల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిమ్మగడ్డ నిజంగా తెలుగుదేశం తరపునే పనిచేస్తే ఆయన హర్ట్ అయి ఉంటారు, ఎందుకు ఏకగ్రీవాలు ఆపుతాం అనుకున్నారు, కాలేదుగా నడిచిపోయింది కదా, ఆయన నోటితోనే ఏమో చేయాల్సి వచ్చింది కదా ఏకగ్రీవాలు. ఆయన ముందు చెప్పిన దాంతో కంపేర్ చేస్తే ఇంకెక్కువ వచ్చినాయి ఏకగ్రీవాలు. గతంలో 10% ఉంటే ఇప్పుడు 20% దాకా వచ్చినాయి. కాబట్టి ఆ విషయంలో ఆయన వల్ల కాలేదు. రెండవది ఆయన హర్ట్ అవ్వాల్సింది ఏంటంటే రిజల్ట్ గవర్నమెంట్కి యాంటీగా ఉంటే ఉంటుంది అనుకుంటే ఎట్లా వచ్చిందని, అది ఆయన హర్ట్ అవ్వాల్సింది అంతకు నిజంగా ఆయన తెలుగుదేశం అయితే లాయల్టీ ఉంటే. బట్ ఆయన తెలుగుదేశం హెల్ప్ చేసింది ఆయనకి లీగల్ యాంగిల్, అంతకు మించి ఓవర్ డీప్గా వెళ్ళినట్టు కనబడలేదు ఇప్పుడు. ఇంకా అంత అంటే ఇప్పటికి కూడా ఆ ఇది తీర్చుకోవడానికి ప్రయత్నించారు కొన్ని కొన్ని వాళ్ళు కోరుకున్నట్టు, ముందు చేసిన తప్పులు సరిదిద్దుకునే క్రమంలో కొంత ప్రయత్నించారు. బట్ ఆయన తప్పులు అయితే మాత్రం 100కి 40 ఉన్నాయి. అంటే మొదటి విడత అయిన తర్వాత ఆ అగ్రెసివ్నెస్ కనిపించింది, తర్వాత 2-3 వరుసగా వచ్చేసరికి ఎప్పుడైతే ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చిందో ఈయన కూడా ఇంకా తగ్గినట్టుగా అనిపించింది. అంటే అదే అట్లాగేం లేదు, మళ్ళీ 2 విడతలోనూ యాక్షన్స్ పెట్టారు, 3 విడతలోనూ యాక్షన్స్ పెట్టారు. ఆయన రూట్ ఏమీ మారలేదు, స్పీడ్ పోయింది అంటే ఇక దాన్ని. అంతకుముందు ఏమీ లేనప్పుడు ఆమోదవృక్షం మహావృక్షం, ముందు ఎన్నికలు లేనప్పుడు ఈయన గురించి చర్చ ఉంటుంది,
ఎన్నికలు పోయినాయా ఈయన గురించి చర్చించుకునే తీరికే ఉంటుంది. అంటే ఒకవేళ టీడీపీకి సానుకూల ఫలితాలు ఎక్కువ వచ్చుంటే ఆయనలో అగ్రెసివ్నెస్ కూడా ఇంకా పెరుగుండేదేమో. అంత నేను అనుకోవట్లేదు, ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైనా చేయాలనుకుంటే చేయొచ్చు, గెలుపుకి నూనె దీనికి సంబంధం లేదు కదా. గెలిచిన సర్పంచులు ఏమన్నా ఈయన మీద యాక్షన్ ఈయన ఏమైనా జడగొట్టగలరా? లేదు కదా. ఇప్పటికీ ఈయన ప్రయత్నం ఈయన కొన్ని చేస్తూనే ఉన్నారు, ఏది అధికార పక్షాన్ని కంట్రోల్ చేయడానికి. అది తెలుగుదేశం కోసం అన్నావా ఇంకెవరి కోసం అన్నా సరే పక్కన పెడితే, అధికార పక్షాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాడు అన్నటువంటిది మాత్రం జనంలోకి వెళ్ళింది. ఓ రకంగా ఈయన వైసీపీకి ఒక వరం ఇచ్చారు, ఈయన యాగ్రెసివ్నెస్ వైసీపీకి వరమైంది. ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఒక టఫ్ ఫైట్ జరిగినప్పుడు ఒక పక్షానికి వెళ్తారు అంతే కదా. ఇంతకుముందు చంద్రబాబు సోనియా ఇలాంటి వాళ్ళందరితో తగవ పడ్డోడి కింద జగన్ని తీసుకొచ్చి గెలిపించారు. సోనియాతో అప్పట్లో 2014లో అయితే కాంగ్రెస్ అనుకూల పక్షమే, ఇది పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అనేది నమ్మారు, అందుకే మార్జిన్లో పోయిండు. దాంతోపాటు అనుభవం చంద్రబాబుకి, ఈయన అనుభవ రాహిత్యము, కేసులు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈయన 5 ఏళ్లలో అసలు కాంగ్రెస్ మొహం కాదు కదా, కాంగ్రెస్ మాట కూడా ఎత్తల. తీరా చూస్తే ఆనాడు ఈయనకి నిన్ను కాంగ్రెస్కి లింక్ పెట్టిన తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్తో పోతు పెట్టుకుంది 2018. దాంతో సింపతి ఈయనకి వచ్చేసింది, ఓహో ఆయనేమో వాళ్ళతో కలవడం ఈయన్నిది. ఆ సింపతి జగన్ని 2019లో భారీ మెజార్టీతో గెలిపించింది. చివరికి ఈయన తిట్టిన తిట్లు, బీజేపీని వీళ్ళందరినీ ఆ తిట్టిన తిట్లతో ఏకంగా జగన్ బెటరు అనేటువంటి కోణంలోకి వెళ్ళింది. అది ఎందుకు, ఓహో వీళ్ళందరూ ఒకటే, కాంగ్రెస్ చంద్రబాబు ఈ బ్యాచ్ అంతా ఒక్కటే, జగన్ ఒక్కటే ఒకడు, ఈయన్ని పదే పదే తొక్కుతున్నారు అన్న కసి. నిన్న ఎలక్షన్స్లో అంతే, చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు, నిమ్మగడ్డ వాళ్ళ తరపున పనిచేస్తున్నాడు. వాస్తవంగా బాబు కంటే నిమ్మగడ్డకి ప్రత్యర్థిగా జగన్ చూశారు. ఇక్కడ నిమ్మగడ్డకి ఒక సంకేతం ఇవ్వడం కోసం, తద్వారా బాబుకి సంకేతం ఇవ్వడం కోసం ఇంత మెజార్టీ ఇచ్చారు. పల్లె మెజార్టీ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రాలో హయ్యెస్ట్ ఎవరున్నారు? పల్లె ప్రాంతాల్లోనే ఉన్నారు ఓటర్లు, అంతే కదా. 60% ఆఫ్ ద స్టేట్. ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసారు. మొన్న కూడా ఆ పర్సంటేజ్ లేదు, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లేనంత పర్సంటేజ్ వచ్చింది. అంటే పబ్లిక్లో అంత కసిరేకెత్తిచ్చినందుకు నిమ్మగడ్డ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి జగన్. అంటే ఎప్పుడైతే ఒక అన్యాయం జరుగుతుందన్న కసి వస్తుందో ఆ విషయంలో జగన్కి నిమ్మగడ్డ గారు మెయిల్ చేసినట్టు. అంటే జగన్ని ఈవేళ గెలిపించింది నిమ్మగడ్డ. చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డను అడ్డం పెట్టి కొట్టాలనుకున్న దెబ్బ జగన్కి ఫెచ్చింగ్ అయింది. ఇంకోటి ఓ కరోనా లాంటి దాన్ని అడ్డం పెట్టుకుని చేసి, చివరికి మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ పెట్టారు. వ్యాక్సినేషన్ కంటే కూడా ఎలక్షన్ ప్రయారిటీ అన్నారు. ఓకే, మాకు మీకంటే కూడా ఈయనే ప్రయారిటీ అని ఇచ్చారు. అదే జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో బలం తగ్గింది అని చెప్పి లాస్ట్ మినిట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో వైరం అని చెప్పి ఏమైనా డ్రాప్ అయ్యారా నిమ్మగడ్డ గారు? అగ్రెసివ్నెస్ తగ్గి సైలెంట్గా ఉన్నారా అలా అనుకోవచ్చు. ఇంకా చేయడానికి ఏం లేదు, ఆయన చేయగలిగినవన్నీ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీల ఇష్యూలో కానీ ఆయన శక్తియుక్తులన్నీ వాడుతూనే ఉన్నారు. కానీ ప్రజల ఓట్లు మార్చేయలేరు కదా, ప్రజలు ఓట్లు ఏం మారుస్తారు, తీర్పు మార్చలేరు కదా. ప్రజలు 80% పోలింగ్ వచ్చేసారు. ఇక ఆయన తెలివిగా అర్థం చేసుకుంది ఏంటంటే, అదిగా చేసుకునే కంటే దాన్ని ఓన్ చేసుకుంటే బెటర్. ఇదిగో నేను 80% ఓటింగ్ తెచ్చానంటే ఘనత మాది ఎన్నికల సంఘం వలన అనే చెప్పుకుంటే సాటిస్ఫాక్షన్, అది చేసుకుంటున్నాను. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన పుంజుకుంది అని చెప్పాలేమో, ఎవరి ఓట్లు జనసేన చీల్చింది? అది ప్రస్తుతం అయితే నాకు కనిపిస్తున్నది అయితే అధికార పక్షపు వ్యతిరేక ఓటుని జనసేన చీల్చుకుంది, ప్లస్ ప్రతిపక్షపు వ్యతిరేక ఓటు కూడా స్టార్ట్ అయింది. అది ఫస్ట్ టైం. ఇదివరకు అధికార పక్షానికి వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళింది, ప్రతిపక్షంకి సంబంధించినటువంటిది గెయిన్ చేసింది. అప్పుడు ప్రతిపక్షంగా గెయిన్ చేసింది. మొన్న తెలంగాణ సిచ్యుయేషన్ ఇప్పుడు ఇక్కడ అనాలి. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీని గెలిపించింది. ఎందుకు, కాంగ్రెస్ దానికి ఎంత వేసినా నిలబడదు, నిలకడలేదు. అది వాళ్ళు ఎంత మరీ తలనొప్పి వాళ్ళు వేసినా కూడా ఉండరు, నిలబడరు. అట్లాగే అధికార పక్షం అరాచకం చేస్తుంది. ఈ రెండు అనుకున్నప్పుడు ఆ ఓటు ఎటుకెళ్ళింది, థర్డ్ ఆల్టర్నేటివ్గా బీజేపీని చూశారు అంతే కదా. ఇంతకుముందు తెలుగుదేశము, కాంగ్రెస్ వీళ్ళన్నింటినీ ప్రతిపక్షాలుగా చూశారు. వాళ్ళందరిని వదిలేసి ప్రతిపక్ష వ్యతిరేక ఓటు, అధికార పక్ష వ్యతిరేక ఓటే బీజేపీకి అంత వచ్చింది మన 30%. సేమ్ ఇక్కడ కూడా జరిగింది. అంతేనా టీడీపీ ఫిక్స్డ్ ఓటు నేను కొలగొట్టలేదా జనసేన? అదే, టీడీపీ వ్యతిరేక ఓటు కూడా అంటున్నా.
వ్యతిరేక ఓటు ఓకే, నేను అనేది టీడీపీ ఫిక్స్డ్ ఓటును కొల్లగొట్టలేదా ఈ పంచాయతీలో? లేదు లేదు, అంటే టీడీపీ బలం టీడీపీకే ఉందా, టీడీపీ ఓటర్ టీడీపీకే ఉన్నాడా? పూర్తిగా లేదు. నేను అనేది అదే తెలుగుదేశం వ్యతిరేక ఓటు అంటే తెలుగుదేశంకి వ్యతిరేక ఓటు వైసీపీకి ఆల్రెడీ పడిపోయింది ప్రజా అధికారపక్షంగా. ప్రతిపక్షానికి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందంటున్నా నేను, అంటే అది తెలుగుదేశం వ్యతిరేక ఓటు అని. అధికార పక్షానికి అంటే వైసీపీ వ్యతిరేక ఓటు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే తటస్థ ఓటర్లు ఇటు మారారు. తెలుగుదేశం హై లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు అయితే టీడీపీకి వేశారు, లేదంటే సైలెంట్ అయిపోయారు. బట్ మ్యాక్సిమం టీడీపీది టీడీపీకి వచ్చినాయి. తెలుగుదేశానికి సొంత ఓటర్ కాకుండా సింపథెటిక్ ఓటర్ ఉంటారు ఒక టీం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి 20 ఓట్లు వీరాభిమానులు, వాళ్ళ రక్తం కోసినా కూడా పసుపు వస్తుంది, అంత వీరాభిమానం ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు అసలు చంద్రబాబు గారు పొరపాటున కనుక కత్తితో ఎవరికైనా దెబ్బ తగిలిందంటే చూసుకొని అక్కర్లేదని ఆని కొడతారు, అంత కసిగా ఉంటారు వాళ్ళు. ఆ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ అయితే ఎక్కడికి బోల, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకొక 20% తెలుగుదేశానికి, ఇప్పుడు మొన్న 40 వచ్చినాయి ఓట్లు 100కి, 40లో 20 అట్లాంటి వీరం. ఇంకొక 20 ఏంటంటే చంద్రబాబు గారంటే హుందాతనం, లేదంటే కనుక తటస్థులు అనుకోవచ్చు. వీళ్ళు వీళ్ళు తెలుగుదేశాన్ని ఒక శక్తిగా చూస్తారు, అభివృద్ధికి చిహ్నంగా చూస్తారు. రెండవది అవతలున్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళే బెటర్ అని చూస్తారు. పాజిటివ్ దృక్పథంతో చూసేటువంటి సింపథైజర్ అనాలే వీళ్ళు. వీర లాయలిస్టులు కాదు, బట్ లాయలిస్ట్ టు టీడీపీ, లైక్ డాక్టర్స్, టీచర్స్, కమ్యూనిటీస్ ఇట్లాగా ఎడ్యుకేటెడ్ ఓటర్ అని చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం ఓటర్. వీళ్ళు పల్లె ప్రాంతాలలో ఉన్న మేధావి వర్గం అందాం, తటస్థ ఓటర్ అందాం. పార్టీలకు అతీతంగా వీళ్ళు ఏ పార్టీకి లాయలిస్టులు కాదు, కానీ తెలుగుదేశం అంటే బెటర్ అని భావిస్తారు వీళ్ళు. ఈ ఓటు డివైడ్ అయింది. ఈ ఓట్లో కొంత తెలుగుదేశానికి వెళ్ళింది, కొంత జనసేనకు వచ్చింది ఈసారి. అదికి అయితే ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో మనం అలయన్స్ గురించి మాట్లాడలేం కాబట్టి విడివిడిగా ఇద్దరు పోటీ చేశారు. జిహెచ్ఎంసీలో కనిపించిన ఆ ఇది ఇక్కడ ఎందుకు కనిపించలేదు, ఎందుకు ఇక్కడ కమలం అసలు వికసించలేకపోయింది? భారతీయ జనతా పార్టీకి జనసేనకి గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు స్టిల్ నో. వాస్తవంగా ఇప్పుడు జనసేన కూడా అదృష్టం ఏంటంటే సామాజిక వర్గ ఓటు స్టార్ట్ అయింది దానికి. ఇంతకుముందు నమ్మని కాపు సామాజిక వర్గం, ఇప్పుడు తమ ఉనికి కోసం తమ అస్తిత్వం కోసం పవన్ బొమ్మను చూసుకుంటున్నారు. పవన్ తిరిగినప్పుడు రాని ఓటు ఇప్పుడు వచ్చింది. ఇంకోటి పవన్ క్రిందసారి తెలుగుదేశంతో కలిసినప్పుడు రాలా, ఇప్పుడు తెలుగుదేశంతో కాలేదు కదా, బీజేపీతో ఉన్నాడు కదా అని వచ్చింది. అంటే ఆ కాపు సామాజిక వర్గం తెలుగుదేశంతో కలవాలని కోరుకోవాలి. క్రిందసారి కలిసిపోబోతున్నాడని వాళ్ళు కూడా వైసీపీకి వేశారు, వాళ్ళు ఇటుకు వచ్చేసారు, ఇతను కలవట్లేదు బీజేపీతో ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశం. ఈ ఇది ఎప్పుడు ఇదివరకు కనుక అయితే ఇది బీజేపీ ఓటు. ఇప్పుడు జనసేనను బీజేపీ గ్రౌండ్ లెవెల్లో కలిసి పోటీ చేయలా. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి బలం ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోమని చెప్పారు పంచాయతీల స్థాయి. అందువల్ల వాళ్ళు వైసీపీ దీనికే లాయల్గా చూపెట్టారు పల్లె ప్రాంతాలు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ స్థాయికి పోల, బూత్ స్థాయిలో కమిటీలు వేయాలని సోమవీర్రాజు రాగానే తీర్మానించిన, ఆయన వచ్చింది గెలిచిన తర్వాత ఏడాదికి అనుకుంటా, వైసీపీ గెలిచిన తర్వాత 9 నెలలకు ఏడాదికి వచ్చారు. ఆ తర్వాత ఈయన వచ్చిన 4 నెలలకు 3 నెలలకు కరోనా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కాల, ఈలోపు ఎలక్షన్ వచ్చేసింది. అందుకని బూత్తు స్థాయిలో కమిటీ అనేది కొలగాల, అది అమిత్ షా ప్లానింగ్. బూత్తు స్థాయి ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్లు లెక్కేసి ఆ ఓటర్లలో ఏ ఏ క్యాస్ట్లలో ఉన్నారో వాళ్ళతో కలిపి కమిటీ వేయడం అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో అమిత్ షా చేసి సక్సెస్ అయింది, బెంగాల్లో అమిత్ షా చేసి సక్సెస్ అయింది, గుజరాత్లో పాలసీ అదే. అది ఇక్కడ చేయమన్నాడు దేశవ్యాప్తంగా, అదే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఒరిజినల్గా చెప్పాలంటే కుల సమీకరణాలు అనాలి మన భాషలో, అది ఇక్కడ కుదరరు వాళ్ళకి ప్రాక్టికల్గా. అయితే ఆ కుల సమీకరణం జనం చూపించారు, అది జనసేన. అంటే ఆ బూత్ స్థాయిలో చేయకపోవడం అనేది ఎవరి పొరపాటు? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని మనం అక్కడ చూడాలి, నిందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అదే జిహెచ్ఎంసీలో అదే దుబ్బాకులో అది జరిగింది అనేది క్లియర్ గా అర్థమైంది, ఇక్కడ అది జరగలేదు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ లోపం, ఎవరిది తప్పు? ఇక్కడ లోకల్ నాయకత్వం ఫెయిల్యూర్ అది. ఎందుకు అంటే నేను చెప్పినట్టు ఈయనకి సంజయ్ నియామకం తర్వాత కొన్నాళ్ళకి చేసింది, ఈయనది లేటు డిసైడ్ చేయలే, చేసిన తర్వాత కరోనా గోల్లో ఉన్నారు. రెండవది ఏంటంటే అక్కడతో పోల్చుకుంటే అక్కడ అగ్రెసివ్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు, సంఘ పరివారు చాలా బలమైంది తెలంగాణ. ఇంతకుముందు కూడా చాలాసార్లు అక్కడ సికింద్రాబాదు గెలిచింది, వరంగల్ గెలిచింది,
కరీంనగర్ గెలిచింది, చాలా చోట్ల గెలిచినాయి. గతంలో ఎమ్మెల్యేలు కూడా గెలిచింది కదా, అక్కడ గ్రౌండ్ లెవెల్లో కేడర్ ఉంది. దానికి పిలిస్తే హైదరాబాద్లో ఇవాళ 100 మందితో మీటింగ్ ఉంటుంది. ఆంధ్రాలో అది లేదు. ఇక్కడ మొదటి నుండి ఆధార చలాంకం అది, తెలుగుదేశం మీద బడి బతికేసింది. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా వీళ్ళ అదృష్టమో దురదృష్టమో, తెలుగుదేశం అంటే వీరాభిమానం, చంద్రబాబు గారంటే గుండెలు కోసుకు చూపెట్టేటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే చంద్రబాబు గారి పిఏతో సమానం ఇదివరకు ఉన్నోళ్ళందరూ. ఇప్పుడు ఈయన ఒక్కడే కాస్త అగ్రెసివ్ను వ్యతిరేకించే క్యారెక్టర్. ఇంతకాలం అట్లా నియామకం జరిగింది, దాని పరిణామం అక్కడ ఫెయిల్యూర్ ఒకటి. అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎదగల, ఇప్పటికిప్పుడు ఈయన మార్చేయడం కూడా కష్టం. ఇప్పుడే ప్రారంభించాడు, ఈలోపు ఆల్రెడీ తెలుగుదేశం బి బ్యాచ్, అదే తెలుగుదేశం అదే బీజేపీ టీ బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో తెలుగుదేశం బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో కాంగ్రెస్ బ్యాచ్, బీజేపీ ఒరిజినల్ బ్యాచ్, ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ఇంకా ఈయన వల్ల కావట్లే. అది సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపుగా ఆయన బతకనిస్తారా అంటే ఉండనిస్తారా పార్టీలో అధ్యక్షుడిగా లేదా అనేది చూడాలి. ఈ పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు కలిసి వచ్చిన పరిణామాలు చూస్తే, ఒకప్పుడు ఏ సామాజిక వర్గం అయితే కలిసి వస్తుంది జనసేనకు అని అనుకుందో, ఇప్పుడు అదే సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కోరుకుంటుందా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుందా? నోడ్ 22% ఉన్నారు కాపులు ఓవరాల్గా. 22 అంటే 1,22,000 అంటారు, 18 అంటారు, 28 అంటారు. ఇక్కడ బలమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే, కులాల ఈక్వేషన్లో విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమలో రెడ్లు కూడా కాపులే చాలా ఏరియాలు. అక్కడ నాయుడు అంటే కమ్మ సామాజిక వర్గం, ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడే కదా, కమ్మే కదా, మళ్ళీ ఈ నాయుడు అక్కడ నాయుడు వేరు ఉంటారు. అదే అనేది నాయుడు వేరు, రకరకాలు ఉన్నారు అదే. అందుకని ఈ ఇది వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని బట్టి తెలియా. ఇప్పుడు తులసిరెడ్డిది రికార్డులో కాపు అని ఉంటుంది, రెడ్డి అక్కడ రాయలసీమలో రెడ్లు కాపులు అని ఫీల్ అయితే ఈయనకి వెచ్చింగ్. ఒరిజినల్గా ఇప్పుడైతే కాపులు అయితే కోస్తా కాపులు, కోస్తా జిల్లాలో కాపు మేమే ఒరిజినల్ కాపు అని అంటారు. శెట్టి బలిజ, తర్వాత బలిజ, రాయలసీమలో బలిజ కావచ్చు, తర్వాత ఇంకా రకాలు ఉన్నాయి అందులో బలిజ సామాజిక వర్గంలో రకరకాలు అందరూ, కొన్ని చోట్ల బీసీలుగా కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కటయ్యి మే అంటే ఇప్పుడు బీసీలు అంటే 100 కులాలు ఉన్నాయి అందులో, గౌడ్ ఉంటుంది, యాదవ్ ఉంటారు, ఇట్లా అట్లాగా బీసీ అనగానే అందరూ ఓటేసేయరు. ఇక్కడ అలాగా కాపు అనగానే అందరూ ఓటేయరు. అలా మేమందరం కాపులమే అనేది ఒక లీడర్ని చూసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇంతకాలం కాపు రెడ్లు, యాదవ రెడ్లు, అందరు రెడ్లు కలిపి రెడ్డి అనేది ఓన్ చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక. కాంగ్రెస్ను ఓన్ చేసుకునే వాళ్ళు అందరూ, గీతారెడ్డి, దళిత రెడ్డి ఆవిడ, యాదవ్ రెడ్డి, రఘు ఆయన పేరేంది మన కాంగ్రెస్ కింద ముందు పిసిసి చెప్పి రఘువీరారెడ్డి, ఆయన యాదవ్ రెడ్డి, అట్లా ఒక్కొక్కరు వీళ్ళందరూ పేరు చివరిన రెడ్డి ఉంటారు కానీ ఒక్కొక్కరు వేరే వేరే క్యాస్ట్లే. వీళ్ళందరూ కూడా మేము రెడ్డి అనినే ఫీల్ అయ్యారు, అందుకని అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా వీళ్ళందరూ కూడా బలి ఏదైనా సరే మేము మాది కాపులు, మేమందరం కాపులమే అని ఫీల్ అయితే జనసేన కాపు పార్టీ అని ఫీల్ అయితే, ఇదివరకు పవన్ కళ్యాణ్ కాపు అనేది ఓన్ చేసుకోవడానికి ఒప్పుకోవాలి, నేను రెల్లి కులస్తుండి, నేను దళితుడిని, నేను ముస్లింని అంటే ఇట్లాగా మాట్లాడుతుండేవాళ్ళు. ఇంకోటి చిరంజీవి మీద ఉన్నటువంటి, చిరంజీవి సృష్టించిన భయం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ వెంటబడేది. అంటే మధ్యలో పార్టీ ఉంటుందా లేదా, ఆయన నమ్ముకుని అప్పట్లో ఖర్చు పెట్టిన వాళ్ళు రెండోసారి ఖర్చు పెట్టలేదు మన పవన్ కళ్యాణ్కి, వెంట కూడా లేరు వాస్తవంగా. ఇంకోటి ఈయన కూడా కాపు లీడర్లను కలుపుకోవాలి మొన్నటిసారి. కాబట్టి ఓన్ చేసుకున్నప్పుడు మేమెందుకు ఓన్ చేసుకోవాలని ఆగారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్షన్ కాపులను ఏకం చేసింది. కమ్మ సామాజిక వర్గం లేదా తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా పల్లెటూళ్ళల్లో 10 మందే కమ్మ సామాజిక వర్గం ఉన్నా వాళ్లే డామినేట్ చేస్తారు, ఏ క్యాస్ట్ మీదైనా, అది బీసీ మీదైనా, ఎస్సీ మీదైనా, ఎస్టీ మీదైనా, కాపు మీదైనా. అది నచ్చదు పల్లెల్లో ఉన్నటువంటి కాపులకి, ఒక తిరుగుబాటు స్వభావం ఎక్కువ కాపుల్లో ఉండేటువంటిది, అంటే ఆత్మగౌరవం కసి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు మనం ఈడి మాటేనా అనే కాన్సెప్ట్ ఉండేది. ఆ కాన్సెప్ట్, ఆ విరక్తి మొన్నటిసారి రెడ్డికి ఉపయోగపడింది, జగన్కు ఉపయోగపడింది. అది వాస్తవంగా అప్పుడే పవన్ కళ్యాణ్కి వెళ్లాల్సింది, ఎందుకు వెళ్ళలేదు, ఈయన ఓన్ చేసుకోకపోవడం ఒకటి, రెండవది ఈయన చివరిలో
అప్పటిదాకా తెలుగుదేశాన్ని తిట్టినప్పుడు ఈయన వెనకాల అందరు రెడీ అయ్యారు. కానీ చివరిలో ఎప్పుడైతే జగన్ని నేను సీఎంను కానీయను, ఇది నా శాసనం రాసుకోండి అని, నేను సీఎం కాలేను అని ఎప్పుడైతే అన్నారో, ఈయన గాడు జగన్ కానీ ఇడంటే ఎవరిని కానిస్తారు? చంద్రబాబును సీఎంను చేస్తాడా? మళ్ళీ ఎంత తెచ్చుకుని మళ్ళీ ఆళ్ళని ఎత్తి నెట్టుకోవాలా అనేసి వదిలేశారు. ఎందుకు ఆయన వీరాభిమానులే వేశారు అటుకి వైసీపీకి. ఎందుకు? పవన్ని తిట్టే బాబొడ్డు, పవన్ని తిట్టే తెలుగుదేశం వద్దు, బీజేపీని తిట్టే తెలుగుదేశం వద్దు, మోడీని తిట్టే తెలుగుదేశం వద్దు. వీర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగన్ కేసారు, వీర జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ కేసారు. వాళ్ళు ఇప్పుడు డివిజన్ అయిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు, ఆ ఓటర్ వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతోంది. రెండోది కాపులు ఓన్ చేసుకుని ఇప్పుడు ఇది వచ్చాక, వైసీపీ వచ్చాక వీళ్ళ రాజకీయం ప్రారంభమైంది గ్రామీణ ప్రాంతాల్లో. అంటే గ్రామీణ ప్రాంతాలు ఎట్టుందని, మనకి ఇక్కడ సిటీల్లో ఆ ఏముంది, ఎవరు బతుకాళ్ళం బతుకుతుంటే ఎక్కడో ఏదన్నా పని ఉన్నప్పుడు మేజర్ పని ఉన్నప్పుడు, పల్లెటూళ్ళలో రోజు ఏదో పనులు ఉంటూనే ఉంటాయి ఒకళ్ళకొకళ్ళకి. అక్కడ వ్యవసాయ అధికారులతో పనులు, లేకపోతే కనుక చిన్న చిన్న కాంట్రాక్ట్ వ్యవహారాలు ఏ ఒకటి ఉంటుంటాయి. ఇప్పుడు వీళ్ళ రాజకీయం ఎక్కువైపోయింది అక్కడ. ఈ ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎట్టగా డామినేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. సిస్టమ్ సిస్టమ్ కానీ అంటూనే డామినేషన్ ఎక్కువైంది. ఈ డామినేషన్ అంటే పోలీస్ స్టేషన్ల దగ్గర వ్యవహారాలు, అంటే అధికార యంత్రాంగాల దగ్గర డామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ వీళ్ళు తట్టుకోలేరు. తట్టుకోలేనప్పుడు అంటే ఎప్పుడు వాడికో ఈడికో ఊడికమైనా మనకంటూ ఒక ఉలుకొద్దా అన్న కసి యువతరంలో ప్రారంభమై వాళ్ళ పేరెంట్స్ మీద ప్రభావం అయింది. మొదట్లో పేరెంట్స్ ఆ పిల్లవాడు నీకు అర్థం కాదులే రాజకీయం, చిరంజీవి అంతే ఈయనంతే అన్నోళ్ళు కూడా ఓకే నిలబడ్డాడు కదా ఇప్పుడు అయ్యి అని వీళ్ళు అడగడం తిరగబడే బిడ్డలో. సరే వీళ్ళు పద్దాగా మనోడు చేస్తానండి చూద్దాం అనేసి ఇప్పుడు వచ్చేసారు ఇక్కడికి. దీన్ని నిలబెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. మళ్ళీ తెలుగుదేశం వైపుకి వెళ్తే, లేదంటే కనుక ఇంకో కూటమి అంటూ వెళ్తే ఫెయిల్ అవుతుంది. లేదు ఇలాగ స్టాండర్డ్గా నిలబెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఆయన అవుతాడు. ఈ విన్నింగ్తో పవన్ కళ్యాణ్ నేర్చుకున్నది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదే టైంలో ఒకవేళ మీరు అన్నట్టు ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటే, చేసుకోగలిగితే, ఎందుకంటే మన ఒక్క గెలిచిన సీటు కూడా రాజ్యంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, ఒకవేళ ఆ వర్గం మరి దూరం అయ్యే పరిస్థితులు రావా పూర్తిగా, అందుకనేనేమో ఇంతవరకు ఆయన బ్యాలెన్స్డ్గా మాట్లాడారు, ఒకవేళ పూర్తిగా ఓన్ చేసుకుంటే మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకున్నంత మాత్రం మిగతా వాళ్ళు వెళ్ళిపోయారా జగన్కి? లేకపోతే కమ్మ సామాజిక వర్గం ఓట్లు వేస్తే కనుక వాళ్ళకి ఆరు వీళ్ళకి ఏడు. అంటే మొన్న సామాజిక వర్గం ఎక్కడ కలిసి రాలేదు కదా, ఒక స్థానం కూడా తెచ్చిపెట్టలేదు కదా. ఈసారి ఎస్సీ ఎస్టీ కూడా యాడ్ అయ్యారు వీళ్ళు, గిరిజన ప్రాంతంలో కూడా గెలిచారు, ఎస్సీ ప్రాంతంలోనూ గెలిచారు. ఎస్సీ రాజులది అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతంలో కూడా గెలిచారు. కాబట్టి కొత్త ప్లేసెస్ కూడా పోతున్నారు వీళ్ళు. అంటే కాపు లీడ్లో మిగతా సామాజిక వర్గాలు తోడవుతున్నాయి. ఇదివరకటి రోజుల్లో కమ్మ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడవబట్టినే చంద్రబాబు గారికి, రెడ్డి సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడవబట్టి పవన్ జగన్కి. ఇప్పుడు కాపులు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓన్లీ కాపీ అయ్యింది. చిరంజీవి దగ్గర కూడా ఓన్లీ కాపీ అయ్యారు, జస్ట్ ఒక 10-15% అనుకుంటాం మిగతా వాళ్ళు, తక్కువ వెరీ లిమిటెడ్ పర్సంటేజ్ ఇతరులు యాడ్ అయ్యారు. దానివల్ల దెబ్బతిన్నది ఉట్టి క్యాస్ట్. అందుకని అసలు పవన్ కళ్యాణ్ కులం అనేది దూరం దూరం అంటూ వచ్చి, బట్ సాంతం దూరం పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు జగన్ నేను రెడ్డికి ప్రతినిధిని అని చెప్తాడా? చంద్రబాబు నేను కమ్మకు ప్రతినిధిని అని చెప్తాడా? చెప్పరు. ఈయన కూడా చెప్పక్కర్లా నేను ఇలా ప్రతినిధిని అని, వద్దని అద్దు నువ్వు. ఇప్పుడు నాకు కమ్మోళ్ళు ఎవరు ఓటే ఇద్దని ఏమన్నా చంద్రబాబు గారు చెప్తారా? నాకు రెడ్డిలు ఎవరు ఓటే ఇద్దని ఏమన్నా జగన్ చెప్తారా? ఈయన చెప్పాడు, అది తప్పు. ఇప్పుడు ఈయన నేర్చుకుంది ఏంటంటే మనం ఓన్ చేసుకోనక్కర్ల, వాళ్ళు ఓన్ చేసుకుంటారు మన మన నిశ్శబ్దం ఉండి మిగతా వాళ్ళని యాడ్ చేసుకుంటే చాలు. ఈ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు సంబంధించి మనం అంచనా వెయ్యాలి అని అనుకుంటే, అప్పుడు ఏదో ఫ్యాన్ గాలి ఉంది కాబట్టి అదే కంటిన్యూ అయిపోయి ఇన్ని పంచాయతీలు కైవసం చేసుకున్నారా, లేదు అంటే ఈ 20 నెలల పాలనకు ఒక రెఫరెండంగా తీసుకుంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి? అదే అయితే కనుక 51% రావాలి ఓట్లు మన 2019 ఎన్నికలు లెక్కేసుకుంటే. 50% ఇప్పుడు 80% వచ్చింది కదా. అంటే గాలి పెరిగిందా? పెరగడం అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల అవసరం లెక్క ఉంటుంది ఒకటి, రెండవది మాట నిలబెట్టుకున్నది ఒకటి. సంక్షేమ పథకాలు అనేది ఎష్యూరెన్స్ ఇచ్చారు, అవి చేశారు. 100కి 80%, 90% జరిగింది. కొన్నిట్లలో మార్పు చేర్పులు ఉన్నాయి, బట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. లైక్ ఏది రైతులకు సంబంధించింది 12.5 అన్నది 13.5 చేశామంటూ 6,000 కేంద్రంలో కూడా కలిపి చెబుతుంది, బట్ పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఈ 2,500 రూపాయలు పెన్షన్, 3,000 అన్నదాన్ని ఏడాదికి అన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్.
అంటే ముందు వస్తుంది ఇంకో 250 పెరుగుతుంది, మిగతా అమ్మ ఒడులు చేయూతలు ఇవన్నీ కూడా అదనపు ఫెచ్చింగే కదా. ఇంకోటి పల్లె ప్రాంతాల్లో కరోనా సందర్భంలో దేశం అంతా అల్లాడిన టైంలో కూడా అన్నం దొరికింది, ఎవరు ఇబ్బంది పడలేదు, కష్టపడలేదు, నష్టపడలేదు. ఇంకోటి దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సదుపాయం ఇక్కడికి బాగుంది. 6 నెలల పాటు బియ్యం కేంద్రం ఇచ్చిందే, బట్ వీళ్ళదన్నే చెప్తారు కదా. ఇప్పుడు రోజు రేషన్ కూడా కేంద్రం ఇచ్చేది, ఇక్కడ జగనన్న బొమ్మలు వేసుకుంటారు కదా, అట్లాగే ఉంటాయి. జనానికి కూడా ఈ బట్టం కేంద్రం ఇచ్చిందా ఏది ఇక్కడ ఇచ్చారా లేదా అనేది లెక్కేస్తారు. అది బీజేపీ శక్తివంతం అయ్యి వాళ్ళు చెప్పేదాకా నడుస్తూనే ఉంటుంది. అప్పటిదాకా కూడా ఇంతకుముందు చంద్రబాబు గారు అన్నం పెట్టినట్టే, ఇప్పుడు జగన్ గారు అన్నం పెట్టినట్టే, అదే వీళ్ళకి ఆ శక్తి కూడా ఉంది గ్రౌండ్ లెవెల్లో, అదే నడుస్తుంది. దానికి తోడు ఇతర పథకాలు కూడా చెప్పిన నవరత్నాలు చెప్పిన పథకాలు మ్యాక్సిమం అమలు చేస్తూ ఉన్నారు, అవి ఆటోమేటిక్గా ఉపయోగపడ్డాయి. ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది దాన్ని ఇక్కడ ఈ ప్రతిపక్ష వ్యతిరేకత ఉపయోగపడింది. అంటే వీళ్ళ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ మీద విరక్తి చెందినటువంటి వాళ్ళు ఇంకొంచెం సింపథెటిక్గా వేశారు ఓటు పల్లె ప్రాంతాల్లో. ఏ పద్దాక ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఉంది, ఇళ్ళ పట్టాలు నువ్వు అనవసరమైన స్టేట్మెంట్లు కదా. ఏది బాత్రూమ్ అంతా ఇంతకుముందు నువ్వు కట్టింది ఎంత ఉంది, ఆ పదాలు తప్పు కదా. లేకపోతే మేము వస్తే 10 లక్షలకి ఏది 100 గజాల్లో 3 లక్షలకి వెళ్ళింది, ఇంతకుముందు ఇవ్వలేకపోతేవే. అట్లాంటివన్నీ కూడా అనవసరమైన స్టేట్మెంట్లు తెలుగుదేశం ఇచ్చుకొచ్చినాయి. ప్రతిదాన్ని ఏది పెడతన్నా సరే అదెంత ఆఫ్టర్ ఆల్, ఇదెంత ఆఫ్టర్ ఆల్, లేకపోతే మేము ఇద్దాం అనుకుంటే వీళ్ళు ఇచ్చారు, ఇవన్నీ చేసుకొని ఇచ్చేయండి, తర్వాత నువ్వు మాట్లాడాలి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని అట్లాగే చెప్తున్నావు. పల్లె ప్రాంతాల్లో అభివృద్ధి అంటే వాళ్ళకు వచ్చేటువంటి సంక్షేమం వాళ్ళు లెక్కేసుకుంటారు. రెండోది వాళ్ళ ఊళ్ళో మంచినీళ్ళు సక్రమంగా వస్తున్నాయా లేదా, కరెంట్ 24 గంటలు వస్తుందా లేదా, అట్లాగే నువ్వే భయపెట్టేస్తావు. ఇంకేముంది కరెంట్ తీసేస్తున్నాడు, ఉచిత విద్యుత్ ఇవన్నీ, మరి పబ్లిక్ అక్కడే ఓటేశారుగా, ఉచిత విద్యుత్ తీసేస్తారని నమ్మారా? ఇచ్చింది రాజశేఖర రెడ్డి అయినప్పుడు, ఇవాళ జగన్ వచ్చి తీసేస్తాడని అనుకుంటారు జనం ప్రాక్టికల్గా. అది వీళ్ళు చేసిన ప్రచారం ఫెయిల్ అయింది. ఆ ప్రచారం అంతా కూడా ఈయన పెద్దగా వెంటాడతారులే అనేటువంటిది ఒకటి. ఇప్పుడు జగన్ మీద 2014లో రానంత సింపతి 2019లోకి ఎందుకు వచ్చింది? అప్పుడు కేసులు పెట్టిన కొత్తలో ఏమో ఉందేమో, 2019 ఈయన లోపలేసి కూర్చోబెట్టడానికే రాజశేఖర రెడ్డిని దొక్కలేక ఈయన దొక్కారు, ఈడన్నీ అంటారు వాళ్ళ భాషలో ఈయన దొక్కారు అనే సింపతి, కుర్రోడు ఏదో ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళంతా కలిసి అని ఎట్టని సింపతి వచ్చిందో. ఇప్పుడు నిమ్మగడ్డను పెట్టుకుని నేను ఇంకోటి ఈ వ్యవస్థల్ని జ్యుడిషియర్లో పెద్దాక కేసుల మీద కేసులు వేసి ఆపుతూ ఉండటం, పదే పదే ముట్టికాయలు అంటూ రాయడం. రాకేష్ కుమార్ గారు వెళ్ళాక ఎన్ని ముట్టికాయలు వచ్చినాయి? 100 వచ్చింది, 90, 73, 84 అని లిస్ట్ రాశారు కదా అమరావతి దీక్షల టైప్లో. ఇప్పుడు రోజు రాసుకోవచ్చు, ఇప్పుడు రాయమనండి దీక్షలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నిమ్మగడ్డకి 8 ముట్టికాయలు చెప్పాలి అప్పుడు, మరి ఇక్కడ రాశారు అట్లాగా లేదు కదా. మరి ఇప్పటిదాకా వ్యవస్థ ఎప్పుడు మేనేజ్ అయ్యింది? మరి ప్రభుత్వంది తప్పు అయితే కనుక అప్పుడే అయిపోవాలి కదా. ఇంకోటి ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుంది అని ప్రచారం చేస్తారా, ఇంకేముంది కేంద్ర ప్రభుత్వంతో అయిపోతుంది ఇదైపో, అసలు ఈ పాటికి బర్తరఫ్ అయిపోయి ఉండాలి, జగన్ జైల్లో ఉండాలి, రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయి ఉండాలి. ఈ 2 ఏళ్లలో ఏ రోజు అన్నా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పక్కర్లా, ప్రభుత్వం ఉందే అసలు ప్రతిపక్షం భాషలో. ఆల్రెడీ మనుషులు ఎవ్వరు రోడ్లలో సంసారాలు చేయట్లేదు, భోజనాలు చేయట్లేదు, ఉద్యోగాలు ఎవరూ చేయట్లేదు, అందరూ రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నారు అన్నంత ప్రచారం చేశారు. దేశ విదేశాల్లో వాళ్ళు నమ్మడం సోషల్ మీడియాలో అదే ప్రొజెక్షన్, వాళ్ళకి పల్లె పల్లెకి సోషల్ మీడియా వచ్చింది. అది చూస్తున్నప్పుడు వాళ్ళు రగులుతూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది, అవి ప్రాక్టికల్గా చూపించారు అంతే. ప్రభుత్వం లేదు కాబట్టి అందరికీ నేరుగా అమౌంట్ డబ్బులు పడుతున్నాయి, ప్రభుత్వం లేదు కాబట్టి పింఛన్ టైంకి వస్తున్నాయి అన్ని. అయితే ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ప్లేస్మెంట్, వైసీపీ ఫస్ట్, సెకండ్ తెలుగుదేశం పార్టీ, థర్డ్ జనసేన, అంటే ఈ రెండు ఒకటి రెండిట్లో ఉన్న జనసేనకు అనేది ఒక ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు రేపు జరగబోయే పట్టణ పోరులో కూడా ఇదే తరహా ప్లేస్మెంట్ కంటిన్యూ అవుతుందా? జనసేనకి ఇంకా బలం పెరిగే పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? తెలుగుదేశం పార్టీని జనాలు పట్టణాల్లో కూడా స్వాగతించే పరిస్థితి ఉంటుందా? అదే జరిగితే వైసీపీ మీద వ్యతిరేకత పెరిగినట్టు అంచనా వేయొచ్చా? ప్రభుత్వం మీద వ్యతిరేకత పట్టణాల్లో కొంత ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో 18-20% వ్యతిరేకత వస్తే, పట్టణాల్లో వచ్చేటప్పటికి 30% వ్యతిరేకత ఉండొచ్చు, 30-35% ఉంటుంది సాధారణ, మ్యాక్సిమం అయితే 40% ఉండాలి. ఎందుకంటే ఈ పల్లె ప్రాంతాలలో చేసిన సంక్షేమ ఫలాలు లేదా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదలకు చేసినటువంటి సంక్షేమ ఫలాలు మధ్యతరగతిని బాగా ఇబ్బంది పెట్టినాయి. వాళ్ళకి ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆ కోపం ఉండాలి. అయితే మన దగ్గర ఉన్న ఒక చిన్న లాజిక్ ఏంటంటే, 2 కోట్ల కుటుంబాలు మనకి,
కానీ ఇక్కడ 40 లక్షల మంది పేదలే. ఆ రూట్లో చూసుకున్నప్పుడు పట్టణాల్లో కూడా సంక్షేమం అందింది. వాళ్ళు ఓటేస్తారా లేదా? పల్లె ప్రాంతంతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతంలో అంత అతిగా భుజాన్ని వేసుకోవడం ఉండదు. పల్లె ప్రాంతంలో ఒక ఇంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నలుగురికి అందితే నలుగురిలో ముగ్గురు అధికార పక్షానికి ఒకళ్ళు ప్రతిపక్షానికి ఓట్లేశారు. ఎందుకు ఒకటి వాళ్ళకు కూడా అంటే ఆ లాయల్టీ పోకుండా అదే సందర్భంలో వీళ్ళు ఇచ్చినందుకు జస్టిస్ చేయాలన్న కోణంలో వీళ్ళకి మూడేశారు. సిటీలో అట్లా ఉండదు, రెండు రెండు అవ్వచ్చు, మూడిటికైనా అవ్వచ్చు. అంటే యాంటీ వైసీపీ ఓటరు ఇక్కడ ఓపెన్ అప్ అయిపోతాడు, ఎక్కడేమీ దాచుకోవాలి ఉండవు. రెండవది వచ్చేటప్పటికి అంత ఓవర్ క్యాస్ట్ ఈక్వేషన్ సిటీలో పనిచేయదు, ఉండదు. ఇంకొకటి వచ్చేటప్పటికి సిటీలలో వైసీపీకి బలం తక్కువ, అదే అవునో కాదో ఇప్పుడు ఎలక్షన్లో తేలాలి. ఆ బలం పెరిగిందో లేదో 20 నెలల్లో అది పెరిగింది. వాస్తవంగా ఇంతకుముందు కూడా సిటీలలోనే ఓడిపోయింది, మొన్నటి ఎలక్షన్స్లో కూడా చూసుకున్నా విశాఖ టౌన్ ఓడిపోయింది. అట్లాగే మీకు చాలా చోట్ల టౌన్ ఏరియాల్లో తెలుగుదేశం గెలిచినటువంటి ఏరియాల్లో ఎక్కువగా అలాంటి చోట్లనే గెలుచుకొచ్చింది. కాబట్టి ఆ పట్టణ ప్రాంతాలకు ఇప్పుడు విజయవాడలో కైసినే నాని గెలిచాడు అంతే కదా, గుంటూరులో జయదేవ్ గెలిచాడు, గల్లా జయదేవ్. పట్టణ ప్రాంతాల్లో ఆ పట్టు తెలుగుదేశం పార్టీకి ఉంది, కాబట్టి పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం బలపడాలి. జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అంటే కొంత బలం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకు పట్టణ ప్రాంతాల్లోనే బలం ఉంది, భారతీయ జనసేన కూడా యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకొక శక్తిగా యాడ్ కావాలి. ఆ ఈ ఇద్దరికి కలిపి కనీసం 40% రావాలి లెక్క ప్రకారం. 30-35% తెలుగుదేశానికి, 5-10% బీజేపీ జనసేన కూటమికి రావాలి. ఈ టిట్లలో ఎవరికి ఎక్కువ పెరుగుతాయి అన్న దాని మీదన ఎవరిని దెబ్బతీశారనేది తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవంగా అయితే మొన్నటి 50-40 కదా, మొన్న 50 ఓట్లు వాళ్ళకి, 40 ఓట్లు తెలుగుదేశానికి, 51 అధికారపక్షం, 40 తెలుగుదేశం, 9 మిగతా అందరిది కలిపి. ఇప్పుడు ఈ 9 ఎమర్జ్ అవుతాయ్యా జనసేనకి. మొన్న అందులో బీజేపీకి 1, జనసేనకి 5 లేదా 5.5 అనుకుంటా టోటల్గా, 6-1-7 అవ్వాలి. మధ్యలో 2% సిపిఐ సిపిఎం అన్ని కలిపేసి అవి వీళ్ళకి ఎమర్జ్ కావాలి. 1, అది సొమ్ము చేసుకోవడం ఒకటి. ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెరగటం, 40 నుంచి 40 అట్లా గుండి వీళ్ళకి 10 వచ్చిందంటే వైసీపీ ఎక్కడున్నది అక్కడే ఉన్నట్టు. ఇక్కడ లెక్కేసుకోవాల్సిందల్లా 70% పైన విజయ అవకాశాలు వస్తే కనుక అధికారపక్షానికి ఈ 3 ఏళ్ళు వీళ్ళు గళ్ళు మూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది, ధైర్యం వస్తుంది. 60% నుంచి 70% వచ్చిందంటే నెక్స్ట్కి టగ్ ఆఫ్ వార్కు ఉన్నట్టు. 50 నుంచి 60% వచ్చిందంటే నెక్స్ట్ ట్రిప్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వస్తున్నట్టు ప్రిపేర్ అయిపోవాలి. మొన్న కనుక హైదరాబాద్ ఎలక్షన్స్ కేసీఆర్ వాళ్ళు అప్పటి నుంచినే కదా పాలసీలు మార్చుకుంటుంది, వణుకుతోంది, అదేంటి అనేది రేపు మున్సిపాలిటీ. రైట్, చూద్దాం. మొత్తానికి పల్లెపూర్ అయితే కంప్లీట్ అయిపోయింది, పట్టణ పూరులో ఏం జరగబోతోంది, వైఎస్ఆర్సీపీ ఇదే దూకుడు కంటిన్యూ అవుతుందా, అలాగే తెలుగుదేశం పార్టీ ఏమన్నా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా, జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏ విధమైన తీర్పిస్తారనేది 10 మార్చి వరకు వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.